హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి కువైట్లో సుమారు 3 లక్షల మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తున్నాం అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలపడం అయితే జరిగింది. అవి ఎవరి ఎవరి లైసెన్సులు రద్దు అవుతాయి, ఎవరి ఎవరి లైసెన్సులు రద్దు అవ్వవు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంది, మా లైసెన్స్ ఏమన్నా క్యాన్సిల్ అయిపోతుందేమో, మా లైసెన్స్ ఏమన్నా క్యాన్సిల్ అయిపోతుందేమో అని చాలా మంది డౌట్గా ఉంది. అందుకే ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం, ఏ కేటగిరీకి చెందిన వాళ్ళ లైసెన్సులను రద్దు చేస్తారు, ఒకవేళ రద్దు చేస్తే క్యాన్సిల్ చేస్తే లైసెన్సులు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ అవుతాయి, ఏ కేటగిరీకి చెందిన వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ అవ్వవు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి 600 దినార్ల కంటే తక్కువ జీతం కలిగిన వాళ్ళ లైసెన్సులు అన్నీ కూడా రద్దు చేసేస్తాము అని చెప్పడం అయితే జరుగుతుంది కోవిడ్ గవర్నమెంట్. ఇంకా 2 వచ్చి యూనివర్సిటీ డిగ్రీ లేని వారివి కూడా లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా వచ్చి మనం ఇక్కడ ఏదైనా జాబ్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది, వాళ్ళు ఏదైనా దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఇలాంటివన్నీ చేసుకొని వచ్చింటారు, కోవిడ్ వచ్చి ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తుంటారు. అలాంటి సర్టిఫికెట్స్ లేని వాళ్ళవి, అంటే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్స్ లేని వాళ్ళవి ఏవైనా సరే లైసెన్సులు ఉన్నా కూడా మేము బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాం, రద్దు చేస్తాం అని చెప్పడం అయితే జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు 600 దినాల కంటే ఎక్కువ జీతం కలిగి ఉండాలి, ఫస్ట్ పాయింట్. 2 వచ్చి మనం ఎడ్యుకేషన్ పరంగా డిగ్రీ కావచ్చు, డిగ్రీ పైన మీరు ఎంత పెద్ద చదువు చదువుకొని ఉన్నా కూడా అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదైనా పోస్టులలో ఉంటే అలాంటి వాళ్ళ లైసెన్సులు ఏవి కూడా క్యాన్సిల్ అవ్వవు. ఒకవేళ మీరు డిగ్రీ సర్టిఫికెట్లు పెట్టకుండా మీరు ఒకవేళ ఇక్కడ లైసెన్స్ కలిగి ఉన్నా కానీ, మీ జీతం ఒకవేళ 600 దినాల కంటే తక్కువ కలిగి ఉన్నా కానీ మన లైసెన్సులు అనేటివి క్యాన్సిల్ అయిపోతాయి. మీరు 300 తీసుకుంటున్న ప్రాబ్లం లేదు, మీరు వీసా తీసుకున్నప్పుడు మీ వీసాలో 600 దినార్లు పెట్టి ఉండాలి, బేసిక్ శాలరీ 600 పెట్టి మీరు వీసా పొంది ఉంటే మాత్రం మీ లైసెన్సులు క్యాన్సిల్ అవ్వవు. ఒకవేళ మీ జీతము వీసాలో 450-550 దినార్లు పెట్టి ఉన్నా కానీ, వీసాలో ఫస్ట్ మీరు వీసా పొందినప్పుడు నేను చెప్తున్నది పెట్టి ఉన్నా కానీ మన లైసెన్సులు అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. 600 నుంచి పైన ఎంత జీతం పెట్టి ఉన్నా కానీ మీరు వీసా తీసుకునేటప్పుడు మీ లైసెన్సులు క్యాన్సిల్ కావు, మీరు ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా చదువుకున్న వాళ్ళైతే డిగ్రీ సర్టిఫికేట్ కలిగి మీరు ఆ సర్టిఫికెట్స్ అన్నీ పెట్టి మీరు వీసా పొంది ఉంటే మాత్రం మీ లైసెన్సులు క్యాన్సిల్ అవ్వవు. ఒకవేళ మీ డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా ఏదైనా దొంగ సర్టిఫికెట్లు చేసుకొని ఇక్కడ కోవిడ్కి వచ్చి ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తూ మీ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉంటారు చూడు, అలాంటివన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా 3 వచ్చి చాలామంది డ్రైవర్ వీసా పైన రాకుండా వేరే వేరే వీసాల పైన, ఏదైనా తబాక్ వీసా పైన వచ్చింటారు, మజిలా వీసా పైన వచ్చింటారు, హౌస్ బాయ్ వీసా పైన వచ్చింటారు, ఎలపర్ వీసా పైన వచ్చింటారు వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఏం చేసింటారు, వాస్తా పెట్టి రికమెండేషన్ పెట్టి 50,000 లక్ష పెట్టి డబ్బులు పెట్టి లైసెన్సులు పొంది ఉంటారు, దొంగగా పొంది ఉంటారు, చాలా లైసెన్సులు పొంది ఉన్నారు ఆ విధంగా కోవిడ్లో. అలాంటి లైసెన్సులు అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. మీది డ్రైవర్ వీసా అయితే మాత్రం ఏమి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీకు అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, నేను చదువుకోలే కదన్నా, నేను డ్రైవర్ వీసా పైన వచ్చా, నేను ఇంట్లో డ్రైవర్గా చేసుకుంటున్నా, నా లైసెన్స్ ఏమన్నా క్యాన్సిల్ అయిపోతుందేమో అని చాలామందికి డౌట్ ఉంటుంది. కొందరు కంపెనీలో నేను రావడమే డ్రైవర్ వీసా పైన, నా లైసెన్స్ ఏమైనా క్యాన్సిల్ అయిపోతుందా అని కూడా మీరు అనుకోవచ్చు. డ్రైవర్ వీసా పైన వచ్చింటే మాత్రం మన లైసెన్సులు ఎటువంటి పరిస్థితుల్లో క్యాన్సిల్ అవ్వవు. ఓకేనా? వాళ్ళు చెప్పింది ఏంది, ఏదన్నా మంచి మంచి కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉంటారు, ఇప్పుడు 600 దినాల కంటే ఎక్కువ జీతం అంటే వాళ్ళు ఏదో ఒక మంచి పొజిషన్లోనే ఉంటారు, ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఏదైనా మంచి పొజిషన్లో ఉంటారు. అలాంటి వాళ్ళు లేని వాళ్ళు 600 దినాల కంటే తక్కువ ఉన్నా, మీకు ఎడ్యుకేషన్ పరంగా డిగ్రీ కంటే తక్కువ చదువుకొని ఉన్నా కూడా అవన్నీ కూడా లైసెన్సులు క్యాన్సిల్ అయిపోతాయి. ఇదంతా ఎందుకు చేస్తుంది కోవిడ్ గవర్నమెంట్, ఎందుకు ఈ 3 లక్షల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తుంది మన ప్రవాసులు అంటే, కోవిడ్లో ట్రాఫిక్ అనేది విపరీతంగా రోజు రోజుకు పెరిగిపోతుంది, అందువల్ల ఇలాంటి లైసెన్సులన్నీ కూడా మనం క్యాన్సిల్ చేస్తే కొద్దిగా ట్రాఫిక్ను తగ్గించవచ్చు అనే ఒక ఉద్దేశంతో కోవిడ్ గవర్నమెంట్ ఈ రూల్ అనేది తీసుకురాబోతుంది. ఇది ఇంకా కన్ఫామ్గా క్యాన్సిల్ చేస్తారా చేయరా అనేది అయితే ఇంకా క్లియర్గా తెలీదు, విడతల వారిగా చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. చూద్దాం ఇది ఏ విధంగా ముందుకెళ్తుందో, దీన్ని మళ్ళా ఏమైనా ఒక్కోసారి రద్దు కూడా చేసేస్తారు ఇలాంటివి చేయమని, ఒక్కోసారి చేయవచ్చు కూడా, చూద్దాం ఇంకా ముందు ముందు ఏమేమి జరుగుతుందో. ఇంకా ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ లైసెన్సులు రద్దు అవుతాయా, రద్దు కావా, ఒకవేళ ఎవరెవరి రద్దు అయిపోయినాయి అనేది కూడా ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ఇంకా తర్వాత వచ్చి చాలామంది మన సబ్స్క్రైబర్లు కోవిడ్ నుంచి
కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవడానికి ఏదైనా మంచి కార్గో సంస్థ నెంబర్ ఉంటే చెప్పమని అడుగుతున్నారు. కొవ్వేట్లో భారత్ కార్గో సంస్థ మన తెలుగు వాళ్ళది మంచి సర్వీస్ అందిస్తున్నారు. కొవ్వేట్లో మనం ఎక్కడున్నా కూడా మన దగ్గరికి వచ్చి మన వస్తువులను మన ముందరే తూకం వేసుకొని ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే చాలా తొందరగా కూడా ఈ మన ఇంటికి అయితే వస్తువులను చేరవేస్తున్నారు. వాళ్ళ నెంబర్స్ని డిస్ప్లే పైన ఇస్తున్నాను. ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని మీ వస్తువులను పంపించుకోగలరు. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.